ఇది పెట్టిన కొత్తలో కూడా మేము చాలా ట్రబుల్ పడ్డాం, ఇబ్బందులు పడ్డాను, కష్టపడ్డాను, బాధపడ్డాను. ఎందుకు ఇది పెట్టానా, ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది అన్న మైండ్ కూడా నాకు వచ్చింది. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఛానల్. ఇంట్రెస్టింగ్ ఫుడ్ కంటెంట్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం విజయవాడలో ఫేమస్ అయిన సమృద్ధి బిర్యానీ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. విజయవాడలో రీజనబుల్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ బిర్యానీ కోసం సమృద్ధి బిర్యానీ విజిట్ చేయండి. మాది 2016లో ఓపెన్ అయిందండి. 2016లో అక్కడ గిరిపురంలో పెట్టాము సమృద్ధి బిర్యానీ అలాగని చెప్పి. ఫస్ట్లో చిన్నగా ఓపెన్ చేసాము బండి మీద. రోజుకి ఒక 6 కేజీలు వేసేవాడిని, డైలీ 6 కేజీలు వేసేవాడిని. పొద్దున్న వచ్చి అలా 6 కేజీలు వేసాం. అందులో 3 కేజీలు అమ్మి ఉన్నాం, 3 కేజీలు ఎప్పుడైద్దని అట్లా చూస్తూ ఉండేవాడిని. అలాగే నేను దగ్గర 6 నెలలు అలా వెయిట్ చేసేవాడిని. అయినా సరే మేము జాగ్రత్తగా మంచి క్వాలిటీ ఇవ్వటం, చాలా జాగ్రత్తగా చేయటం, వచ్చిన కస్టమర్ని కాపాడుకుంటా, వాళ్ళు ఇచ్చిన డబ్బులకి మేము న్యాయంగా ఇవ్వాలన్న కాన్సెప్ట్తో పెట్టాను నేను. డ్యూటీ మానేసి ఇది పెట్టుకున్నాను నేను. అలాగే చేసుకుంటూ వచ్చాం. అలాగే అక్కడ 6 కేజీల నుంచి ఒక 35 కేజీలు, 40 కేజీలు, 50 కేజీల వరకు అట్లా లేనిది. కస్టమర్లు కూడా తిన్నోళ్ళు కన్ఫామ్గా మళ్ళీ మళ్ళీ వస్తా, మళ్ళీ తింటానే ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకి మా దగ్గర తిన్న బిర్యానీ కరెక్ట్ అని అనిపిస్తేనే వస్తారు కస్టమర్లు. ఎవరన్నా నేనేం పెట్టినా కూడా ఎవరు వచ్చి అలా చేయరు. కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులకు మేము బాగా పెడతామని అనుకుంటూ అలాగే పెట్టాము. కస్టమర్లు కూడా అలాగే ఆదరించారు. ఈరోజు అక్కడి నుంచి గిరిపురం ఇమ్రాన్ టైర్ పక్కకి మార్చడం జరిగింది. ఇక్కడ దగ్గర దగ్గర మేము 80 కేజీల నుంచి 100 కేజీల వరకు కస్టమర్లు కూడా అలాగే ఆదరించారు మమ్మల్ని. ఇది పెట్టిన కొత్తలో కూడా మేము చాలా ట్రబుల్ పడ్డాం, ఇబ్బందులు పడ్డాను, కష్టపడ్డాను, బాధపడ్డాను. ఎందుకు ఇది పెట్టానా, ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది అన్న మైండ్ కూడా నాకు వచ్చింది. చాలామంది కస్టమర్లు వచ్చి తింటారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఒక్క రూపాయి కూడా వేస్ట్ పోకుండా కరెక్ట్గా ఇవ్వాలన్న కాన్సెప్ట్తో పెట్టాం. అలాగే ఇస్తున్నాం ఇప్పుడు కూడా. ఈ మన బ్రాంచ్ కూడా పడమట్లో ఒకటి పెట్టాము, ఇక్కడ ఒకటి ఉంది. ఫుడ్ కోర్ట్లో కూడా సమృద్ధి బిర్యానీ అని ఫుడ్ కోర్ట్లో 68 స్టాల్ నెంబర్ అక్కడ కూడా ఉంది. ఈ పాత షాపులో కూడా స్టార్ట్ చేస్తున్నాం. బెజవాడలో ఒక 3 చోట్ల సమృద్ధి అనేది నడుస్తుంది. నేను చాలా ట్రబుల్ అయినప్పుడు నా ఫ్యామిలీ నుంచి ఎటువంటి స్ట్రగుల్ నాకు లేదు. నా ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసింది. నువ్వు ఎందుకు అలా పెట్టావు, డబ్బులు రావట్లేదు, అట్లా ఇట్లా అటువంటి నాకు ఫ్యామిలీ ద్వారా కానీ నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ట్రగుల్ ఏం లేవు. ఈరోజు సమృద్ధి బిర్యానీ బెజవాడలో 4 చోట్ల ఉంది. అంతా బాగా జరుగుతుంది. పొద్దున్నే మేము 7 గంటలకల్లా స్టార్ట్ చేస్తాం. 11 గంటలకల్లా బిర్యానీ రెడీ అవుద్ది. నైట్ 10:30 వరకు, 11 లోపు వరకు ఉంటుంది. ఒకటేనండి, ఇక్కడ 130 పెట్టామంటే నేను 19 ఏళ్ళు వంట మాస్టర్గా పనిచేశాను. 19 ఏళ్ళు పెద్ద పెద్ద హోటల్లో చేశాను. అందులో 250-300 బిర్యానీ ఎలా క్వాలిటీ ఇస్తున్నాను, 150 రూపాయలకు కూడా అదే క్వాలిటీ ఇస్తున్నాం. కాకపోతే మా దగ్గర మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి కస్టమర్లకు ఆ ప్రైజ్లో ఇవ్వగలుగుతున్నాం. సిట్టింగ్ కూడా ఏసీ అది పెట్టాము, అక్కడ 150, పార్సల్ అయితే 130, ఫుల్ ప్యాక్ అయితే 170 అట్లా పెట్టాం. ఫస్ట్ టైం నేను స్టార్టింగ్ సమృద్ధి బిర్యానీ అని చెప్పి మా ఫ్రెండ్ రిఫర్ చేశారు ఫుడ్ కోర్ట్లో, సాయి తన పేరు. అప్పటి నుంచి స్టార్టింగ్ ఫస్ట్ టైము సింగిల్గా వచ్చాను. తర్వాత నెక్స్ట్ వీకే మళ్ళీ ఫ్యామిలీని తీసుకొచ్చాను. ఆ ఫ్యామిలీ కాస్త ఇప్పటికే దగ్గర దగ్గర మా సర్కిలే కానీ మా ఫ్యామిలీ మెంబర్సే కానీ ఎంతమంది సుమారు 100 మెంబర్స్ వరకు కంటిన్యూ. నేనైతే రెగ్యులర్ కస్టమరు. మా ఫ్యామిలీస్తో వీక్లీ వన్స్ టైము
మంత్లీ వన్ టైం అయినా కంపల్సరీ వస్తాను. 100% టేస్ట్ కానీ రీజనబుల్ ప్రైజ్, ఆ ప్రైజ్కి ఆ టేస్ట్ విజయవాడలో నెంబర్ వన్ సమృద్ధి. సమృద్ధి బిర్యానీ పాయింట్ నేను గత 4-5 మంత్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. ప్రతి వారం వీక్లీ వన్స్ కంపల్సరీగా తీసుకుంటాను. ఇక్కడ ఎక్కువగా నాకు బాగా నచ్చేది ఏంటంటే దమ్ బిర్యానీ. ఏ బిర్యానీ అయినా బాగానే ఉంటుంది, కానీ మ్యాక్సిమం ఎక్కువ ఏంటంటే దమ్ బిర్యానీ. మసాలా కానీ ఏదైనా కానీ, హైదరాబాద్ స్టైల్ ఏదైనా కానీ, మన చిన్నపిల్లలు తినడానికైనా కానీ దేనికైనా కానీ స్పైసీగా తక్కువ ఉంటుంది, ప్లస్ చాలా బాగుంటుంది తినడానికి. మొత్తం ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న బిర్యానీల్లో కానీ, మామూలుగా బయట పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉంటాయి కానీ, దాని మీద కంటే ఇది చాలా బాగుంటుంది. మేము వీక్లీ ఇక్కడ 2 టైమ్స్ వరకు బిర్యానీ తీసుకుంటాము. ఎక్కువ చికెన్ ఫ్రై బిర్యానీ తీసుకుంటాము. ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ సెంటర్లో. నేను 3 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తానండి. వీక్లీ వన్స్ అయినా సరే ఒకసారి విజిట్ చేసి నాకు ఇష్టమైన దమ్ బిర్యానీ తింటాను. నేను నియర్లీ నా హౌస్ ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్, ఆఫీస్ నియర్గా ఉంటుంది. నేను సో ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు తీసుకొని నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. చాలా చోట్ల తిరిగానండి, ఈ ఎక్కడ ఈ 130కి అనే ప్రైస్కి బిర్యానీ ఎక్కడ రావట్లేదండి. ఉన్నాయి కానీ అవి టేస్ట్ స్పైసీగా ఉండటం వల్ల ఈ అవి అంత బాగోట్లేదు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ తింటున్నానండి. 5 సంవత్సరాలకు నెలకు ఒక కనీసం 2-3 సార్లు తీసుకుంటాము. మాకు మేము ఒక స్కూల్లో చేస్తాం సార్ టీచర్గా. నేను మా స్టాఫ్ అందరూ కనీసం నెలలో మేమందరం కలిసి ఒక రోజు నైట్ అని పెట్టుకొని ఆ రోజు సాయంత్రం వచ్చి ఇక్కడ తింటాము. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సార్. ప్రైస్కి తగ్గ టేస్ట్ అన్నీ బాగుంటాయి అన్నమాట. దీని ప్రైస్ అయితే చాలా లోవెస్ట్ ప్రైస్, మేము తినేది 130. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే సమృద్ధి బిర్యానీ గురించి, ఇక్కడ ఇదే రోడ్లో అక్కడ చిన్న బిర్యానీ బండి పెట్టుకొని ఉన్నప్పటి నుంచి వచ్చాను. ఈరోజు ఇదే సమృద్ధి బిర్యానీ ఇంత పెద్ద షాపులోకి, ఇంత పెద్ద బిల్డింగ్లోకి మారటం, సో సమృద్ధి ఫ్యామిలీ లాగా నేను ఫీల్ అవుతాను. నేను మా వైఫ్ తర్వాత మా కుటుంబంలో ఎప్పుడు బిర్యానీ తినాలనిపించినా కానీ ఇక్కడికే వస్తాము. ఇక్కడ నుంచే పార్సల్ కూడా తీసుకెళ్తూ ఉంటాము. మేము చేసే వీడియోల్లో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.